కాసేపు నవ్వుకుంటే ఒత్తిళ్లు తగ్గి ఆరోగ్యంగా ఉంటాం. ఒత్తిళ్లను తగ్గించడం వృత్తి, ప్రవృత్తి అవడం మాత్రం అరుదైన విషయమే. అలాంటి అరుదైన వ్యక్తే డాక్టర్ వెంకటరమణారావు అలియాస్ భద్రం. ఓ చిన్న షార్ట్ ఫిల్మ్ తో డైనమిక్ డైరెక్టర్ కి దగ్గరై తనదైన శైలిలో నవ్వులను పంచుతున్న భద్రం ఇప్పుడు టాలీవుడ్ హాస్య కుటుంబంలో చేరాడు. లాఫింగ్ డాక్టర్ గా మారిన ఈ నటుడు నవ్వుల వెనుక ఆసక్తికరమైన ప్రయాణం ఉంది. మరి ఆ విశేషాలు పంచుకునేందుకు ఇవాళ ప్రవాస్ భారత్ లో మనతో జాయిన్ అయ్యారు భద్రం గారు. హలో భద్రం గారు, నమస్తే అండి, వెల్కమ్ టు ది షో అండి. థాంక్ యూ అండి. చిన్నప్పటి నుంచి చాలా సార్లు వింటాం డాక్టర్ కాబోయే యాక్టర్ అయ్యాను అనేది, బట్ మీరు డాక్టర్ అండ్ యాక్టర్ కూడా. అవునండి. ఏది ఫస్ట్? ముందు డాక్టర్ అండి. ఓకే, డాక్టర్ బై ప్రొఫెషన్? అవునండి. యాక్టర్ బై ప్యాషన్ అండి. యాక్టర్ ఎప్పటి నుంచి యాక్టింగ్ లో ఇంట్రెస్ట్ ఉంది? 10+2 తర్వాత అనిపించిందండి, 10+2 నుంచి. కానీ అది మా నాన్నగారు చెప్పడంతో డాడీ అన్నారు యాక్టింగ్ అనేది ఎప్పుడు చేయొచ్చు జీవితంలో, కానీ చదువు అనేది మాత్రం ఒక సెకండ్ పీరియడ్ లో చదవాలి అని చెప్పి నన్ను చదువు వైపుకి పంపించడం. అక్కడ చదువు అయిపోయిన తర్వాత నేను బెంగళూరు నుంచి హైదరాబాద్ రావడం. మళ్ళీ ఇక్కడ మా తమ్ముడు కజిన్ మొన్న ఆయనేమో సుకుమార్ గారి దగ్గర అసోసియేట్ అనమాట అండి, పరిచయం కావడం, మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లో మళ్ళీ అన్ని కనిపించడం లాగా రావడం జరిగిందండి. జనరల్ గా యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే అది స్థిరంగా ఒక చోట ఉండనివ్వదు, పదే పదే అటు సైడ్ వెళ్ళిపోవడానికి ఎలా అయినా సరే చావరేవో తెలుసుకోవాలనేదాకా ఇది వదలదు. బట్ గ్రేట్, మీరు నాన్న మాట విని ఎడ్యుకేషన్ సైడ్ కాన్సన్ట్రేట్ చేశారంటే. అంటే ఆ టైంలో అనిపించిందండి, నేను మరీ అంత స్ట్రాంగ్గా లేనప్పుడు, సో ఏమో అని అనిపించింది. కానీ అది మళ్ళీ నాన్నగారు చెప్పడంతో మళ్ళీ ఆ చదువు వైపుకి వెళ్ళడం, అంత కంప్లీటిస్మ ఇక్కడ రావడం, అది కూడా నేను మళ్ళీ ఇక్కడికి వచ్చింది కూడా, హైదరాబాద్ వచ్చింది కూడా నేను సినిమాలోకి ట్రై చేయాలని ఉద్దేశంతో రాలేదండి. అసలు అది మర్చిపోయింది, కంప్లీట్గా అయిపోయింది, కంప్లీట్గా అయిపోయింది. అది నేను ఇక్కడ రావడం యాదృచ్ఛికంగా మా కజిన్ కలవడం జరిగింది. ఇక్కడ ఏం చేస్తున్నావు అనగానే నేను ఇలాగ మూవీస్లో చేస్తున్నాను అనగానే అక్కడి నుంచి మూవీస్ విషయాలు చెప్తూ మొదలు పెట్టేవాడు అది ఇది అని. నేను బయట పడలేదు, నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ బయట పడలేదు. ఒక టైంలో చెప్పాను అనమాట ఇలాగ, తమ్ముడు నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అని అని నిజం చెప్తున్నావా అన్నాడు. అవునరా అని ఒక సీన్ ఇచ్చాడు చేయమని, ఆ సీన్ చేశాను. చేసిన తర్వాత తమ్ముడు అన్నమాట, అన్నయ్య నువ్వు చాలా మంచిగా చేసావు, మంచి యాక్టర్ రాను అని. నేను వాడు జడ్జ్మెంట్ నమ్ముతాను, నేను వాడు తెలివైన వాడు జడ్జ్మెంట్ నమ్ముతాను, వాడు చెప్పింది రైట్ అని అప్పుడు ఏదో అనుకున్నాను నేను యాక్టర్ అని. వాడు ఎప్పుడైతే మంచి యాక్టర్ అనగానే నాలో నా కాన్ఫిడెన్స్ పెరిగింది. సో అక్కడి నుంచి షార్ట్ మూవీస్ మీద, అంటే షార్ట్ మూవీస్ అంటే నేను అప్పుడు గూగుల్లో చేస్తున్నానండి, గూగుల్లో టైం ఉండేది కాదు. అంటే షార్ట్ మూవీస్ అంటే అప్పటి వరకు వచ్చేది ఒక ఫార్మాట్, అంటే ఒక ఆరు వీడియో ఉండాలి, దానికి ఒక మళ్ళీ క్రూ కావాలి, యాక్టర్స్ కూడా అందరు కలిపి దాని గురించి కొన్ని రోజులు పనిచేయాలి. అది షార్ట్ ఫిల్మ్స్ గురించి, దాని గురించి మాట్లాడదాం. కాలర్స్ ఉన్నారండి, ఫ్లోరిడా నుంచి ప్రభాకర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. నమస్కారం ప్రభాకర్ గారు, మాట్లాడండి. రైట్, కాల్ డ్రాప్ అయినట్లుంది. యా, షార్ట్ ఫిల్మ్స్ గురించి చెప్తున్నాను. సో ఆ ఫార్మాట్ నాకు సరిపోలేదండి, యాక్చువల్గా నాకు టైం లేకపోవడం వల్ల నేనేం చేస్తానంటే ఈ ఫార్మాట్ మనకు వర్కౌట్ కాదని చెప్పేసి మోనోలాగ్. ఓకే, నా షార్ట్ ఫిల్మ్స్ చూస్తే అక్కడ ఎవరు ఉండరు, ఒకడే అరుస్తూ ఉంటాడు, అది నేనే. ఓకే, సో అలాగా చిన్న స్క్రిప్ట్ రాసుకోవడం, దేని గురించి మనం చెప్పాలి మాట్లాడాలని. బేసిక్గా నేను ట్రైనర్ అండి, నేను బేసిక్గా కార్పొరేట్ కంపెనీస్కి వెళ్ళి ట్రైన్ చేస్తూ ఉంటాను, నేను ఐటీ కంపెనీస్ కానీ ఫార్మా కంపెనీస్ కానీ ఇండస్ట్రీస్ కానీ. రైట్, ఏ విషయాల్లో మీరు ట్రైన్ చేస్తారో మరింత మనం మాట్లాడదాం అండి. అందుకంటే ముందు భద్రం గారు పాపులర్ అయిన ఆ షార్ట్ ఫిల్మ్ ఒకసారి చూద్దాం. మామూలు విషయం కాదురా, ఏం చూస్తున్నా వాళ్ళకి, నేను నీకు లాగే పెళ్లి దాకా ముందు ఎక్కడ కూడా లేదు, తమ జ్యోతిష్కులేడు కనిపిస్తున్న ప్రతి ఏదో అడగడం వేరా బాబు, పెళ్లి ఎప్పుడు పెళ్లి ఎప్పుడు అని. ఇంకా నాకు పెళ్లి కావట్లేదు అని బాధపడతాను అనుకున్నారా, పెళ్లి అయిందో తెలిసింది నేను బాధపడట్లేదు బాధపడతానని. వద్దురా భద్ర వద్దు, పెళ్లి చూపులు ఏమంత తెలుసారా నీకు, ఈ వద్దు ఏమంత తెలుసా, నేను అది చేస్తాను ఇది చేస్తాను చెప్పిందిరా, నేను చాలా గర్వపడ్డాను రా, పెళ్ళి అయితే తెలిసింది దానికి నన్ను మా అమ్మ బాబుని చాలించి తప్ప ఏమీ లేదని. వద్దురా, అరే భార్య భర్తలు అంటే కష్టాలు పాలు పంచుకోవాలి కదరా, కష్టాలు పంచుకోవడం పక్కన పెట్టు, కష్టాలు పెట్టుకుంటే సరిపోతుంది కదా, కానీ పడుతూనే ఉండాలి రా, పడుతూనే ఉండాలి. మొన్న మొన్న మా అమ్మ నాన్న మాట్లాడుతుంది, అరే మా అమ్మ పిల్ల పాపలతో చల్లగా ఉండని చెప్పి దీపించిందంటారా, ఆ రోజు రాత్రి పెద్ద పొడవ ఏం చెప్పమంటావురా, పిల్ల పాప అంటే ఇద్దరు పిల్లలకి అమ్మ చెప్పడం చెప్పడం మీ అమ్మగారు అంటుంది.
సో డాక్టర్ భద్రం చెప్పండి, అప్కమింగ్ కమెడియన్ గా ఆల్మోస్ట్ 30 ఫిల్మ్స్ చేశారు. ఇది మనం బ్రేక్ వెళ్లే ముందు చూసాం కదా షార్ట్ ఫిల్మ్ వెళ్ళితో జర భద్రం, ఎంత మంచి అప్లాస్ తీసుకొచ్చింది మీకు చూసిన తర్వాత పూరి గారు మీకు ఛాన్స్ ఇచ్చినట్లున్నారు. అవునండి అవునండి. సో అసలు ఎలా అది అంటే దానికి ముందు లవ్ తో కట్ చేసినట్టున్నారు. అవునండి, దానికి లవ్ పెయిన్ అని పేరు పెట్టాను. ఓకే, అది చేశానండి. అది అది సుకుమార్ సార్కి బాగా నచ్చింది ఆ వీడియో. అదేమో నెక్స్ట్ మూవీలో అది ప్లే అది సేమ్ క్యారెక్టర్ పెడదాం. అది కూడా ఇలానేనా మోనోలాగ్? అది మోనోలాగ్ అండి అని అనుకున్నాం. అది నెక్స్ట్ మూవీలో అది పెట్టలేదు అనమాట అండి. ఆ పెడదాం అనుకున్నప్పుడు నేను యూట్యూబ్ కూడా పెట్టలేదు అది. సో అది జనానికి పరిచయం కాలేదు ఆ వీడియో. సో అలా కాదు ఫుల్ ఫ్లెజ్ కూడా తీద్దామని చెప్పేసి నెక్స్ట్ లవ్ ఎలాగ అయిపోయింది. తర్వాత పడాల్సింది ఏంటంటే పెళ్లి మీద పడ్డాం. అలాగా అంటే లవ్ అంటే కొంతవరకు మాత్రం రీచ్ అవుతుంది ఒక యూత్ వరకు, కానీ ఒక యూనివర్సల్ కాన్సెప్ట్ కావాలి అది. అది అందరికీ టచ్ కావాలి. ప్రతి మగవాడు హ్యాపీ ఫీల్ అవుతాడు. సో ఎక్కువ మంది అంటే సరదాగా నవ్వుకోవడానికి ఒక 60+ కూడా ఇది చూసి ఇది అని చెప్పి సరదాగా నవ్వుకోవడానికి చేసిన ప్రయత్నమే పెళ్లితో జరుపుద్దాం అండి. ఎలా మంచి రెస్పాన్స్ వచ్చింది? చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. నేను ఈ రోజు ఇక్కడ ఈ సీట్ లో కూర్చున్నానంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ పెళ్లితో జరుపుద్దాం. పూరి గారు వెంటనే అది చూసి మెచ్చుకొని అవకాశం ఇచ్చారు. ఇంకా ఎవరు పెద్దవాళ్ళు ఎవరెవరు కాంప్లిమెంట్ చేశారు అంటే, ఫస్ట్ అది నేను ఫేస్బుక్ లో అప్లోడ్ చేసిన తర్వాత శ్రీనివాస అవసరాల గారు మంచి వీడియో చేసావు భద్రం అని చెప్పేసి నాకు ఊహలు గుసుకొస్తాడేలో నాకు క్యారెక్టర్ ఇచ్చారండి. ఆయన దగ్గర మంచి అప్లాస్ వచ్చింది. చాలా మంది సుకుమార్ సార్ కానీ వాళ్ళందరూ చెప్పారు చాలా బాగుంది అని చెప్పేసి. ఎప్పుడైతే పూరి సార్ ఫేస్బుక్ లో షేర్ చేశారు భద్రం ఎనీ యాక్టర్స్ లైక్ యూ ప్లీజ్ కమెంట్ మీట్ మీ, అప్పుడు ఇంకా క్లౌడ్ 9 అంటారు క్లౌడ్ 10 క్లౌడ్ అలా వెళ్ళిపోయింది. అంటే ఇది నేను డైలాగ్స్ రాస్తున్నప్పుడు కూడా ఐ హావ్ టు షేర్ ఇవి ఇవి డైలాగ్స్ అని చెప్పి దాంట్లో మీరు చూసినట్లయితే దాంట్లో ఒక అనుమానం మీద చిన్న లైన్ ఉంటుంది అనుమానం మీద, అది లేదు యాక్చువల్గా ముందు. నేను స్క్రిప్ట్ అని చెప్పాను ఇలాగా ఇది ఇది అని. మీరు అన్నట్టు లోపల కొంచెం బాధపడినా బయటికి ఓకే 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 అని చెప్పి దీంట్లో అనుమానం అనేది లేదండి. అది పెడితే బాగుంటుంది అంటే మగుడు అందగాడు అవునో కాదు పక్కన పెడితే ప్రతి భార్యకి అనుమానం ఉంటుంది అది అది యాడ్ చేయండి అని చెప్పింది. అక్కడితో నేను అనుమానం నుంచి రాశాను. మన ఏమైనా ఆరేళ్ళు అమితాబ్ బచ్చన్ అందరిలో అరుణ్ సోమ అయినా సిద్ధంగా అనుమానం అని చెప్పేసి సో అది రాయడం జరిగింది అనమాట. సరదాగా నవ్వించడానికి మాత్రమే చేసిన ప్రయత్నం అది. మరొకసారి చెప్తాను మీకు. ఓకే, కంటిన్యూ చేద్దామని కాలర్స్ ఉన్నారు. న్యూజెర్సీ నుంచి శ్రీధర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. నమస్కారం శ్రీధర్ గారు, మాట్లాడండి. నమస్తే భద్రం గారు. శ్రీధర్ గారు నమస్తే అండి, దీపావళి శుభాకాంక్షలు అండి. మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు, యాంకర్ కూడా దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ శ్రీధర్ గారు. శ్రీధర్ గారు చెప్పండి. భద్రం గారు మీరు భలే భలే మగవాడి మూవీలు చూసారు కదా? అవునండి అవునండి. చిన్న రోల్ బాగుంది కొంచెం, అంటే కరెక్ట్ టైమ్ లో మీరు మూవీలో చిన్న కామెడీ పెట్టి చాలా బాగుంది. మీరు ఇందాక చెప్పండి మాట్లాడుతూ స్టడీస్ గురించి లేకపోతే యాక్టింగ్ గురించి అంటే, నాకు యాక్టింగ్ వైపు నేను 1993 అల్లరి ప్రియుడు టైంలో రాఘవేంద్రరావు గారిని నేను కలిశాను 2-3 టైమ్స్. నాకు కూడా యాక్టింగ్ చాలా ఇంట్రెస్ట్ ఉండేది అప్పుడు. ఒకసారి ఇంకా యాక్టింగ్ సైడా లేకపోతే అమెరికా అనే పరిస్థితి వచ్చినప్పుడు నేను అమెరికా, ఎందుకంటే అప్పటికి నేను 3-4 టైమ్స్ ఇండస్ట్రీలో ఒక ఇద్దరు ముగ్గురిని కలిశాను. ఓకే అండి. కానీ నాకేంటంటే ఈ బాగా తిరిగి తిరిగి అడగటము, వెంటబడి వాళ్ళని యూనో ఇండస్ట్రీలో అంత ఈజీగా అవకాశాలు రావు కాబట్టి ఒక టైంలో సరే ఇంకా అమెరికా అవకాశం వచ్చినప్పుడు అమెరికా వెళ్ళిపోయి సెటిల్ అవుదామని చెప్పేసి అలా పూర్తిగా
మూవీస్ వైపు ఇంట్రెస్ట్ వదులుకున్నాను. బట్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు నిరాశ పడవద్దు. మీరు మనకు ఇప్పుడు యుఎస్ లో కూడా మూవీస్ జరుగుతున్నాయి కదండి, ఆడిషన్స్ అన్ని జరుగుతున్నాయి. రైట్, హలో చెప్పండి చెప్పండి. సో మీరు అక్కడ ట్రై చేయండి అక్కడ మీరు. థ్యాంక్ యూ శ్రీధర్ గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. సూపర్ రోల్ అండి. ఫుల్ క్రెడిట్ వచ్చి మారుతి సార్ అండి. డిజైన్ చేయడం కానీ ఆ డైలాగ్స్ కానీ ఎక్కడ ఏంటి పాజిటివ్ వాళ్ళు మొత్తం మీరు ఏం చూసారు మొత్తం అంతా మారుతి సార్. మంచి అంటే జ్యోతిలక్ష్మి మీకు మంచి కిక్ స్టార్ట్ ఇస్తే భలే భలే మొగాడు పోయి టర్నింగ్ పాయింట్. 100% అండి, 100%. సార్ క్యారెక్టర్ చెప్పినప్పుడు చెప్పారు ఇది చాలా చాలా మంచి పేరు తీసుకొస్తుంది భద్రం అని చెప్పేసి ఆ చెప్పడం, అక్కడికి వెళ్ళిన తర్వాత సెట్ లో డైలాగ్స్ మొత్తం చూసినందుకు నాకు చాలా హ్యాపీ అనిపించింది. రియల్లీ హ్యాపీ అండి. ఈవెన్ ఎప్పుడైనా నడుస్తుంటే నేను వెనక నుంచి భలే భలే మగాడు పోయి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటుంటారు ఫ్యామిలీస్, దాంట్లో ఈ అబ్బాయి చేసేది కదా అని. సో క్రెడిట్ గోస్ టు మారుతి సార్, ఐ మస్ట్ బి థ్యాంక్ఫుల్ టు హిమ్ అండి. సో రెండు షార్ట్ ఫిల్మ్స్ తర్వాత ఇప్పుడు 30 వరకు ఫిల్మ్స్ లో చేశారు. బాగా మీకు బాగా పేరు తెచ్చిన క్యారెక్టర్స్ ఏంటి? ఇవ్వండి మనకి సూర్య వేస సూర్య అని చెప్పి ఒక సినిమా చేశాను, దాంట్లో కొంచెం యాంటీ అంటే కామెడీ కదండి, కొంచెం విలన్ షేడ్ లో కొంచెం యాంటీగా ఉంటుంది. తర్వాత జ్యోతిలక్ష్మి బ్రోకర్, తర్వాత బలే బలి మగాడు, తర్వాత లోఫర్ పూరి సార్ది. సో ఈ మూవీస్ అంటే ఈ క్యారెక్టర్స్ అన్ని చాలా చాలా ఇష్టం నాకు. ఇంకా అంటే డాక్టర్ గా చేస్తూనే ఫిల్మ్స్ అవి చేస్తున్నా. అవునండి, నేను ఫ్రీలాన్స్ ఎర్గనామిక్స్ ట్రైనర్ అన్నమాట అండి. ఎర్గనామిక్స్ అంటే ఏంటండి? ఎర్గనామిక్స్ ట్రైనర్ అని ఉంది అంటే ఎర్గనామిక్స్ అంటే అండి ఇప్పుడు ఒక పనిని మనం గంటల తరబడి చేస్తున్నప్పుడు వాటిలో తలెత్తే ఇష్యూస్ అనమాట. ఫర్ ఇన్స్టెన్స్ మీరు కంప్యూటర్ ముందు కూర్చొని పని చేస్తున్నారు అనుకోండి, ఎక్కువసేపు కూర్చొని పని చేస్తున్నారు, ఈ కూర్చొని పని చేయడం వల్ల వచ్చే ఇష్యూస్ ఏమున్నాయి? ఆక్యుపేషన్ హెల్త్ అండ్ సేఫ్టీ, మీరు కూర్చోడం వల్ల ఎక్కువ లో బ్యాక్ పెయిన్ రావచ్చు, లేకపోతే ల్యాప్టాప్ కింద చూడడం వల్ల నెక్ పెయిన్ రావచ్చు. ఈ ఇష్యూస్ అన్నింటినీ ఎలా ప్రివెంట్ చేయొచ్చు ముందుగానే అంటే ఎర్గోనామిక్స్ గురించి తెలిసినట్లయితే మనం ఈ ఇష్యూస్ అన్ని మనం ప్రివెంట్ చేసే అవకాశం ఉందన్నమాట అండి. ఇదైతే ఆఫీస్ గురించి, అదే ల్యాబ్ లో ఎక్కువసేపు నుంచి పని చేస్తున్నారు వాళ్ళు. సో నుంచి పని చేయడం వల్ల వచ్చే ఇష్యూస్ ఏంటి? ఇండస్ట్రీస్ వాళ్ళు ఎక్కువ బరువులు ఎత్తుతూ ఉంటారు. అంటే నో మ్యాటర్ వాట్ యు డూ, హౌ టు డూ ఇట్ ఇన్ సేఫ్ అండ్ కంఫర్టబుల్ మేనర్ చేయడం వల్ల మీకు ఆ ఇష్యూస్ ఏవైతే రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు అని చెప్పేసి అనమాట. కార్పొరేట్స్ కెళ్ళి మనం ఫార్మా కంపెనీస్ ఇండస్ట్రీస్ మొత్తం ఎక్కడైతే వర్క్ ఫోర్స్ ఉందో అక్కడికి వెళ్ళి ఎలా చేయాలో చెప్పడం మా బాధ్యత అండి, మా జాబ్. సో మీరు ఏంటంటే అంటే డాక్టర్ అండ్ ఎంబీబీఎస్? అండ్ నేను ఐ హవ్ డన్ మై బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఫిజియోథెరపీ అండి. ఆ లేటెస్ట్ స్పెషలైజ్ ఇన్ ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ అండ్ సర్టిఫైడ్ ఎర్గనామిస్ట్ ఇదన్నమాట అండి. ఓకే, సో ఇంతటి హిస్టరీ ఉండి ఫిల్మ్స్ లోకి వచ్చి మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయడం ఎప్పుడు అనిపించలేదా ఏంటి అవసరమా అని? అనిపిస్తుంటుందండి, కానీ మనం అలా ముందు వెళ్తున్నప్పుడు వెనకాల చిన్న చిన్న గుసగుసలు ఉండేసి సరే ఆ అబ్బాయి అక్కడ చూసాం అలాగే అని చెప్పేసి, లేకపోతే మీరు ఇందాక చెప్పినట్లు దాంట్లో బాగా చేశారండి అది బాగా చేశారండి ఏం ఫ్లాష్ బ్యాక్ లో ఏం జరిగినా మీరు చెప్పే మాటలు ఆ కిక్ ఇంకా ఒకసారి అలవాటు పడితే ఇంకన్నీ మనకి ఇంకా అన్ని ఇన్విజిబుల్ మోడ్ లోకి వెళ్ళిపోతాయి అనమాట అండి. మీరు మీరు చెప్పేవి అవి ఎక్కువ ఆనందాన్ని ఇస్తాయండి. అది దట్ ఇస్ ద సీక్రెట్ అన్నమాట, దట్ ఇస్ ద సీక్రెట్. అందుకనే ఎక్కువ ఈ సినిమా ఈ ఫీల్డ్ లో ప్యాషన్ ఉన్న వాళ్ళు అందుకనే తొందరగా దీన్ని విడిచి వెళ్ళలేకపోతారు. 100% అండి. అది ఇప్పుడు మనకి మనకు తెలుసున్న వాళ్ళే రోడ్ మీద అయ్యోడు వస్తున్నాడని చెప్పేసి తల దించుకుని వెళ్ళిపోతుంటారు. మనకు తెలియని వ్యక్తి ఒక ఆయన వచ్చి ఏమంటే బాగున్నారా ఆ చిన్న పలకరింపు నవ్వుతూ ఆ పలకరింపు ఉంటుంది చూసారా, దట్ మేక్స్ సో హ్యాపీ. సో అలా దానికి అలవాటు పడితే మనకి మద్యం సిగరెట్ ఏవైతే ఇవి అడిక్షన్ అనేది అంటారు ఇది కూడా కండ్ ఆఫ్ అడిక్షన్ అండి. ఒకసారి లోపలికి వెళ్తే బయటకు రాలేడు. చాలా ఈజీగానే అనిపించింది మీకు 30 ఫిల్మ్స్ అంటే ఒకదాని తర్వాత ఒకటి వెంట వెంటనే ఆఫర్స్ రావడం అది, లేకపోతే ఏమైనా స్ట్రగుల్ ఏమైనా ఫీల్? కానీ టు బి ఫ్రాంక్ బై గాడ్స్ గ్రేస్ స్ట్రగుల్ అయితే ఏవి లేదండి. అంటే నా ప్లాట్ఫామ్ నేను జాబ్ చేస్తున్నప్పుడు ఇక్కడ రావడం, కొంచెం మూవీస్ కొంచెం బిజీ అయిన తర్వాత జాబ్ని వదిలేసి మీరు ట్రైనింగ్కి వెళ్ళిపోవడం. సో నాకేంటంటే దీని మీదే కంప్లీట్గా డిపెండ్ కాలేదు నేను. మా నాన్నగారు ఎప్పుడైతే చెప్పారో ఆ 10+2లోనే నీకంటూ ఒక కెరీర్ ఉండాలనేది, అది నాకు యూజ్ అయింది నాకు. ఎందుకంటే మామూలుగా అయితే సినిమాలు రావట్లేదు, సినిమాలు రావడం టెన్షన్ ఎక్కువ వస్తుంది,
ఈ సినిమా చేస్తున్నప్పుడు ఇంకా నెక్స్ట్ సినిమా ఏంటి అని టెన్షన్ ఉంటుంది. ఆ టెన్షన్ లేదు నాకు, నాకు ఐ హావ్ మై ఓన్ ఆర్గనైజేషన్ ఉంది, వర్క్ అండ్ వెల్నెస్, నాకు కంపెనీ ఉంది వర్క్ అండ్ వెల్నెస్ కార్పొరేట్ హెల్త్ సర్వీస్ అని, దాంట్లో మేము వీ కండక్ట్ వీ హ్యావ్ టీమ్. సో నాకు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ వెళ్ళిపోతుంటాను అక్కడ, ఈ డేట్స్ వచ్చినప్పుడు ఈ డేట్స్ ప్రకారం ఈ డేట్స్ చూసుకుంటాం, నెక్స్ట్ ఇది ట్రైనింగ్. ఇవి ఉన్నప్పుడు టెన్షన్ పడవలసిన అవసరం లేదండి, లేదు ఒకే దాని డిపెండ్ అవుతున్నప్పుడు మాత్రం మీరు అన్నట్లు స్ట్రగుల్ అంటది. ఇదేంటి లాఫింగ్ డాక్టర్ స్ట్రెస్ బస్టర్స్ అని చెప్పి అంటే, ఇప్పుడు మీకు ఎర్గనామిక్స్ ఏవైతే చెప్పానో మీకు, ఇట్ డీల్స్ విత్ ఫిజికల్ స్ట్రెస్. అంటే ఎక్కువసేపు కూర్చోవడం వల్ల లో బ్యాక్ పెయిన్ కానీ ఇవన్నీ అంటే ఫిజికల్ స్ట్రెస్. ఈ స్ట్రెస్ చూసినట్లయితే ఫిజికల్ స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్. ఈ మెంటల్ స్ట్రెస్ కి మనం ఏం మిస్ అవుతున్నాం డే టు డే లైఫ్ లో. మన ఇందాక మా నాని భయ ప్రాబ్లం బలే బలే మగాడు మీలోలాగా ప్రతి కంపెనీలో ఉన్నాయి. మీరు చూసినట్లయితే బయట ఎంట్రీ అయినప్పుడు ఫర్గాట్ ఐడియా అని చెప్పేసి ఓ బుక్ ఉంటుంది సాఫ్ట్వేర్ కంపెనీస్ లో. ఆ లిస్ట్ చూస్తుంటే ఎవ్రీడే ఆ నెంబర్ పెరుగుతూనే ఉంటుంది ఫర్గాట్ ఐడి. అంటే జీవితంలో మనం చాలా చాలా విషయాలు మర్చిపోతున్నాం, అట్ ద సేమ్ టైం నవ్వును కూడా మర్చిపోయాం. ఈరోజు హెల్త్ ఇష్యూస్ రావడం అన్నిటికీ కారణం ఆ నవ్వు అనే ఫ్యాక్టర్ మిస్ అవ్వడం వల్లే మనకి ఇష్యూస్ అని వస్తున్నాయి. సో లాఫింగ్ డాక్టర్ అంటే అండి, వాడు వచ్చి నవ్విస్తాడని కాదు, ఇల్ టెల్ యూ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లాఫ్టర్. ఒకసారి నవ్వితే మన లోపల ఏవైతే ఇది లోపల కూడా ఒక ఏమంటాం మనం గేటెడ్ కమ్యూనిటీ, ఓ పక్కన హార్ట్ లంగ్స్ లివర్ ఇవన్నీ గేటెడ్ కమ్యూనిటీ. ఒక్కసారి చిరునవ్వు నవ్వితే ఈ లోపల అక్కడ మొత్తం అన్ని ఆర్గన్స్ లోపల డాన్స్ వస్తుంటాయి, ఫీల్ గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సో మీరు ఎంతైతే ప్రశాంతంగా ఉన్నారో లోపల రిఫ్లెక్ట్ అవుతుంది అది. సో దాని యొక్క ఇంపార్టెన్స్ చెప్తూ మామూలుగా ఫిజికల్ స్ట్రెస్ మెంటల్ స్ట్రెస్ రెండు కలిపి వాళ్ళు నవ్విస్తూ నవ్వు యొక్క ఇంపార్టెన్స్ చెప్పడం అనేది లాఫింగ్ డాక్టర్ యొక్క ప్రత్యేకత అనమాట. అంటే ఇప్పుడు నేను ఎక్కడ ట్రైనింగ్ ఇచ్చిన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ లో అది 1 hour లేదా లెక్చర్ లాగా చెప్పనండి నేను, ఐ డోంట్ లైక్ ఇట్. అలా చెప్తే వాళ్ళు కూడా బోర్డమ్ ఇప్పుడు కూర్చోవడం అనేది సమస్య అంటే మళ్ళీ కూర్చోవడం గురించి కనసేపు చెప్తున్నాను కూర్చోబెట్టి మమ్మల్ని అని తిట్టుకుంటారు కదా. సో అలా కాకుండా నేను చెప్పేటప్పుడు ఎలిమెంట్స్ ఫన్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తూ చెప్తుంటాను ప్రతిదీ. వాళ్ళు నవ్వుతూ ఉంటారు వింటూ ఉంటారు, నవ్వుతూ ఉంటారు వింటూ ఉంటారు, అలాంటప్పుడు వాళ్ళకి బోర్డమ్ ఉండదు. అది మెయిన్ కాన్సెప్ట్ అండి. ఇప్పుడు నా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏదైనా చేసేది ఇది, కానీ దాంతో పాటు ఇది కూడా యాడ్ చేశాను. ఈ ఫిజికల్ స్ట్రెస్ తో పాటు ఈ మెంటల్ స్ట్రెస్ అనేది ఎలిమెంట్ కూడా యాడ్ చేసి చేయడం జరిగింది అన్నమాట. ఎట్లా ఉంటాయి మీ వర్క్షాప్స్? అంటే ఫిజికల్ స్ట్రెస్ కి వేరుగా మెంటల్ స్ట్రెస్ కి వేరుగా ఉంటాయి, ఎక్సర్సైజెస్ లాంటివన్నీ ఫిజికల్ రిలేటెడ్ చెప్తారు. ఇప్పుడు స్ట్రెచెస్ అంటాం మనకి, ఆఫీస్ స్ట్రెచెస్ అంటాం, స్ట్రెస్ గురవుతాయి. సో దానికి ఎలా రిలీవ్ చేయడానికి ఎటువంటి స్ట్రెచెస్ చేయాలి? సింపుల్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్, ఆ స్ట్రెచెస్ చేపిస్తాం. బ్యాక్ స్ట్రెచెస్ కానీ నెక్ స్ట్రెచెస్ కానీ, అట్ ద సేమ్ టైం చైర్ ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, చైర్ ఎలా కూర్చోవాలి, నెక్స్ట్ కీబోర్డ్ మీద ఎలా టైపింగ్ ఎలా ఉండాలి, టైపింగ్ పోస్చర్స్ ఎలా ఉండాలి, మీరు మానిటర్ చూసేటప్పుడు మీ నెక్ పోస్చర్ ఎలా ఉండాలి, పోస్చర్ కరెక్షన్ అనమాట అండి. మొత్తం అంతా మనం ఏ ఇష్యూ వచ్చినా ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ అవర్ మన పోస్చర్స్ వల్ల సరిగ్గా లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి. మనం కూర్చున్నప్పుడు ఇలా కూర్చుంటాం మనం, ఇలాగా వి ఫీల్ ఇట్ మోర్ రిలాక్స్డ్ అండి. కానీ ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఇష్యూస్ ఏంటంటే అండి, ఎప్పుడు మీకు నెక్స్ట్ డే మీకు పనిష్మెంట్ ఉండదు. నేను తప్పుగా కూర్చున్నాను ఇలాగా చాలా రిలాక్స్డ్గా అనుకున్నాను నేను, కానీ ఐ నాట్ బి పనిష్డ్ ద నెక్స్ట్ డే. ఎందుకంటే ఇట్ టేక్స్ ఓన్ టైం, మీరు చేయండి మీ ఇష్టం, ఏం కావాలంటే చేయండి. ఒక సర్టెన్ టైం వచ్చిన తర్వాత ప్రాబ్లం పడిపోతుంది. At the same time, it takes the same time to heal up. ఈ ప్రాబ్లమ్స్ అన్ని ట్రీట్ చేయడం చాలా కష్టం అనమాట యాక్చువల్గా. అందుకే వీ బిలీవ్ ఇన్ ఫ్యాక్ట్ దట్ ప్రివెన్షన్ ఈస్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. సో ఎర్గోనామిక్స్ అని తెలుసుకోండి, తెలుసుకోవడం వల్ల ఇష్యూస్ ఫ్యూచర్లో ఆ ఇష్యూస్ రాకుండా జాగ్రత్త పడండి. కానీ మనకున్న ప్రాబ్లం ఏంటంటే అండి, మనకు వచ్చే వరకు మనం దాని గురించి పట్టించుకోవాలి. వీ ఆల్ నో హెల్త్ ఈస్ వెల్త్ అని, కానీ ఎంతమంది సీరియస్ తీసుకుంటారు అన్లెస్ దే బికమ్ సీరియస్లీ ఇల్. అంతే కదండి, మామూలుగా పట్టించుకో మనం హెల్త్ అన్నప్పుడు దాని గురించి పట్టించుకుంటాం మనం, ఎప్పుడైతే మనం లేని దాని గురించి బాధపడుతుంటాం మనం, మన సైకాలజీ అదనమాట. సో ఈ ఫన్ ఎలిమెంట్ ని యాడ్ చేయాలి లాఫింగ్ డాక్టర్ అనే కాన్సెప్ట్ మీకు సినిమాలోకి వచ్చిన తర్వాత వచ్చింది? సినిమాలోకి వచ్చిన తర్వాత ప్లస్ ఏంటంటే అండి, నాకు ఐ ఫీల్ బ్లెస్డ్
ఎప్పుడైనా ట్రైనింగ్స్కి వెళ్తున్నప్పుడు, మామూలుగా ట్రైనింగ్స్కి వెళ్తున్నప్పుడు చాలా వరకు వాళ్ళు మెయిల్ పంపిస్తుంటారు ముందు, సో సో డాక్టర్ వస్తున్నాడు, సో ట్రై టు బి దేర్ అట్ 4 o'clock అని చెప్పేసి. చాలామంది చూడరు, చూసినా రారు, ఇది జరుగుతుంటుంది మామూలుగా. కానీ ఇప్పుడు నాకు వచ్చిన యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే అండి, ఈజ్ డాక్టర్ మళ్ళీ పక్కన అలియాస్ ఏమిందో చెప్పిస్తారు, అలాగే ఈజ్ ఆల్సో మై యాక్టర్ అని చెప్పేసి మూవీస్ పేరిస్తే ఆ యాక్టర్ అనేది జనాన్ని లోపల తీసుకొస్తుంది. యాక్టర్ అంటే ఏదో చెప్తాను చూద్దాం సరదాగా అని చెప్పేసి అక్కడ లోపల తీసుకొస్తుంది. లోపల తీసుకొచ్చిందో మనం ఏం చేయాలి అన్నది మన జాబ్ అండి అది. సో అది ఆడియన్స్ పుల్ చేయడానికి చాలా యూస్ అవుతుంది. సో మూవీ అనేది చాలా చాలా ప్లస్ అవుతుంది అనమాట అండి. ఎందుకంటే మంచి విషయాలు చెప్పడం కానీ సరే మనకు జనం కావాలి కదండి, జనాలు లేకుండా మనం అప్పుడు చెప్పుకోలేం కదా. సో అది సో మీ ప్యాషన్ ఆ రకంగా మీ ప్రొఫెషన్ కూడా హెల్ప్ఫుల్ గా 110% అండి, 110%. వండర్ఫుల్. ఎంతసేపు ఉంటుంది మీ ట్రైనింగ్ సెషన్? ఇది 1 hour ఉంటుంది అండి. వన్ అవర్ ఉంటుంది. ఫార్మా ఇండస్ట్రీస్ ఎలా అయినప్పుడు అది 2 hours ఉంటుంది అండి. ఓకే.